చాలా సంతోషం. ఈ మహిళా దినోత్సవం అనగానే వాస్తవంగా అయితే ఇది ఆడవాళ్ళకి సంబంధించి పద్మకుమారి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇందిరాగాంధీ తోటి స్టార్ట్ అయింది మహిళా ప్రపంచం మనకు తెలిసి. అదే మాదిరిగా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు కొంతమంది మహిళలు. ఈ స్కూల్లో అంగన్వాడీ టీచర్గా మన మేడం గారు పనిచేస్తున్నారు. పునాది లేకుండా అంగన్వాడీ టీచర్లే. మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత ఒక స్పెషల్ సన్మానం ఉంటుంది, ఓకేనా? జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఏం చెప్పావో అడుగుతావో అడిగినప్పుడు చెప్పాలి కదా. ఈరోజు కార్యక్రమం మేడం గారిని పుష్పమాలాకృతులుగా చేయాలని కోరుతున్నాను. నుంచి ఇప్పుడు ప్రపంచం అంతా చైతన్యమై, మహిళలంతా కూడా చైతన్యమై, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇటువంటి పరిస్థితులు అయితే లేదు. మనకి స్వాతంత్రానికి పూర్వం కానీ ఇంకా అంతకంటే ఇంకా పూర్వం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చేవాడు కాదు. ఆడవాళ్ళు బయటకు వస్తే నేరం అన్నమాట. ఆడవాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చేవాడు కాదు. ఏ పని చేయాలన్నా మగవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకునేవాడు అన్నమాట. ఆడవాళ్ళు ఎవరు బయటికి రానిచ్చేవాడు కాదు. ఆడవాళ్ళు అంటే కేవలం వంటగదికే పరిమితం, లేకపోతే ఈ పిల్లలు కనీ పెంచడం వరకే పరిమితము అని భావించిన సమాజం ఆ రోజుల్లో చూశాం. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అందరూ స్త్రీలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు మగవాళ్ళతో పోటీగా సమానంగా అన్ని పోస్టుల్లో కూడా మేము కూడా మీ పనులన్నీ చేయగలము అని చెప్పి నిరూపించిన సమాజంలో మళ్ళీ మనం ముందుకు పోతూ ఉన్నాం. మహిళలు కూడా భాగమేనని మన స్వర్గీయ నన్నమూరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పినారు. ఆ రోజు నుండి మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. అంతకుముందు ఆర్టీసీ బస్సుల్లో 2-3 సీట్లు మాత్రమే ఆడవాళ్ళకి కేటాయించేవాళ్ళు. ఈరోజు బస్సుల్లో 40% అంటే సగం సీట్లు మహిళలకు కేటాయించడం జరిగింది. అది అన్నగారి గొప్పతనం. అలాగే మహిళలంటే మన సార్ చెప్పినట్టు ఇంతవరకు వంటింటికే పరిమితం, ఇంటికే పరిమితం, మగవాళ్ళ చెప్పు చేతలకే పరిమితంగా ఉండేవాళ్ళు. అయితే ఈరోజు ప్రభుత్వ పథకాల తోటి కానివ్వండి, మహిళలు వాళ్ళు స్వశక్తితో ఎదగడం కానివ్వండి, కారణం ఏదైతేనేమి మహిళలు కూడా మేము కూడా రాజ్యం ఎదగలం, మేము కూడా మగవాళ్ళతో సమానంగా అన్ని పనులు చేయగలం, ఏదైనా సాధించగలం అని చెప్పనని ఆ ఉద్దేశంతో మహిళలు కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మనకు అన్ని రంగాల్లో పురుషులే ఉంటుండేవాళ్ళు. ఈరోజు మహిళలు విమానం నడిపే పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మన నెల్లూరు జిల్లాని ప్రేమగామి అంటే ర్యాకెట్లో చంద్రమండలానికి వెళ్తున్న మహిళ మన నెల్లూరు జిల్లా మహిళ. అటువంటి మహిళలను ఎప్పుడు వంటింటికే పరిమితం కాకుండా
Wala kuda waka rozu yebala ne satu desa toti manwalu atal jati mahila deni tapi sudan daging. Aite irozu yantar jati mahila deno kemane manuskulo sarap kuda ngi maka waka sintra toti iskul hechemu sasir rawa ngi anger wadi desa ngi alage anger ngi dani wadi telu kumpuma. Thank you.